నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. వైఎస్ షర్మిల నామినేషన్ ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు. ఏపీ సీఎం జగన్ కు 82 కోట్ల బాకీ ఉన్న షర్మిల ఆస్తులు ఎన్నంటే కేసులు 8, అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉన్నట్టు తెలిపిన వైనం. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి 40 కోట్ల ఆస్తి అని నామినేషన్ అఫిడవిట్లో తెలిపిన వైనం. వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే సోదరికి జగన్మోహన్ రెడ్డి 82 కోట్లకు పైగా అప్పు ఇచ్చారు. ఈ విషయాన్ని షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. షర్మిల ఆస్తుల్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ఆస్తులు ప్రకటించలేదు. తొలిసారి ఆస్తుల్ని వెల్లడించారు. షర్మిల మొత్తం ఆస్తులు 182.82 కోట్లు ఉంటాయని అఫిడవిట్లో తెలిపారు. ఇందులో అప్పుల వివరాలు కూడా ఉన్నాయి. 82,58,15,000 అప్పును సోదరుడు జగన్మోహన్ రెడ్డి వద్ద తీసుకున్నారు. అంతేకాదు, తన వదిన వైఎస్ భారతిరెడ్డి వద్ద కూడా షర్మిల అప్పు చేశారు. ఆమె వద్ద 19,56,682 అప్పులు చేశారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంది. షర్మిలకు ఏడాది ఆదాయం 93,14,213 వస్తుందని అఫిడవిట్లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం 3,02,61 మాత్రమేనని తెలిపారు. షర్మిల వెల్లడించిన ఆస్తుల్లో చరాస్తులు 123,26,65,163గా తేల్చారు. 45,19,72,529 విలువైన చరాస్తులు ఆమె భర్త అనిల్ కుమార్ కలిగి ఉన్నారు. ఇక స్థిరాస్తులు తక్కువగా ఉన్నాయి. షర్మిలకు 9,29,58,180 స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి. భర్త అనిల్ కుమార్ కు ఇంకా తక్కువగా 4,05,92,365 విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి. భారతిరెడ్డిలకు చెల్లించాల్సిన అప్పు తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన మొత్తం 87,77,61,682 ఉంది. అనిల్ కుమార్ అప్పులు 35,81,19,299గా తేల్చారు. షర్మిల వద్ద 3,69,36,000 విలువైన బంగారం ఉంది. అలాగే 4,61,90,688 విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. అనిల్ కుమార్ కు 81,60,000 విలువైన బంగారం, 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఇక కడప స్థానానికి వైసీపీ తరపున నామినేషన్ వేసిన వైఎస్ అవినాష్ రెడ్డికి 40 కోట్లు ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆయనకు 5 ఏళ్ల కింద ఉన్న ఆస్తులు 19 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో 116% పెరిగాయి.